అక్కయ్యా అత్తయ్య గారిని అలా తిట్టకండి అమ్మా. అమ్మ అత్తగారిని తిట్టే దగ్గర పొడుచుకొచ్చిందా అమ్మాయా, ఇంటి ముందు చెత్త కొంపరం అత్త ఎప్పుడు ఉండకూడదే. మీరు చెప్పినట్లే చేస్తా కదా. నిజమేనా? ఇదిగో ఏడు వాకిళ్ళు మనయ్య, పెద్ద పెద్ద వాకిళ్ళు. ఈ పెద్ద పెద్ద వాకిళ్ళు రోజు పూర్తి రెక్కలు ముక్కలైపోయి అమ్మ, ఒక్కొక్క రక్షణ రాను అమ్మా, ఈ కొంపండ గుండె మీద పోయాడమ్మా. అమ్మాయా ఇన్నాళ్ళు పట్టి చాకరి చేసి చేసి రెక్కలు ముక్కలైపోయి ఈ రోజు నుంచి ఐదు వాకిలు నువ్వు చెంపుకో, రెండు వాకిలు నేను చెంపుకో. అక్కయ్యా నన్ను నిలువున మోసం చేస్తున్నారు కదా. ఎవరు? మీరే. ఎప్పుడు? ఇప్పుడు. ఎందుకు? ఏ పని రా, నాకు ఐదు వాకిళ్ళ అన్ని పనులు వచ్చిన మీకు రెండు వాకిళ్ళ, ఇది మీకు ధర్మమా? ధర్మాలే ఏమైపోయో, రోజు అత్తగారు ఉయ్యాల బలమే నువ్వు తింటే కింగరంగా ఊగేవే కాని అత్తయ్య నన్ను ఒక రోజు దాన్ని ఒక రోజు ఒప్పమన్నా. ఇందాక జాలి తెలిసి ఐదు వాకిళ్ళు అన్నా, ఇప్పుడు ఆరు వాకిళ్ళు చెంపుకో. నా దాంట్లో నాలుగు సీపీలు లేచిన ఒప్పుకుంటా, నీ దాంట్లో పూచికప్పులు కూడా నేను ఊడితావా సత్తావి తెలుసుకో. ఈ వాకిళ్ళు అన్ని చిమ్మాలంటే చీపురు ఎక్కడ ఉందంటారు? విన్నారా అమ్మా, ఇంట్లో విన్నారా? ఇంట్లో ఏ వచ్చు ఎక్కడ ఉంది ఆడ కూతురు తెలియదా? అత్తగారు బీరు వాళ్ళ పెట్టి తాళం వేసింది. చందరమ్మ చీపిరి కింద లోక పావని బంగారు బొమ్మ, మెడ మెద్దెల తల్లి పెట్టింద బంగారు బొమ్మ, ఎన్నడైనా చిమ్మిరి గదమ్మ బంగారు బొమ్మ, తిరుమతమ్మ రాత మారిందు జమ్మన్నా. నువ్వు జమ్ముతున్నా జమ్మన్నానంటే ఇప్పుడు గాలి జమ్ముతుందంట. చీపురు ఎక్కుంది? ఆ చీపురు ఎలాగుందక్కయ్యా? ఇలాగ ఉంటే ఇలాగ పోవటమేనా? ఏమో ఇదమ్మా కాపురానికి వచ్చి నాకు నేర్చుకునే పని మాకు ఏది అడిగినా మరి నేను అన్నానంటుందా? ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు మా ఎదురు కూర్చొని ఈ ప్రదేశంలో ఉంటే మీలో ఎవడైనా పాసి ఉడుతారా? ఉండమాట ఉండడు చెప్పండి. కోడవరుగా మరి ఎవడి గారు ఎందుకు కూర్చింది? నీకు తెలుసా? తెలియసిరా రామ్మా, సాయంత్రాలు బాగా చెబుతారమ్మా. నీ కూడా తోడుకోవాలండి. ఆవిడ గారు ఉయ్యాల బలం ఊతుంటే ఆ ఇంటికి సాగితే కడుపుమంట నీకు తెచ్చుద్దమ్మా. చేత కాదండి పాపం, పళ్ళాలు పళ్ళాలు తింటాం అయితే చేతవు. అది మాత్రం ఒకళ్ళు చెప్పవసరలా. ఇప్పుడు ఎట్టుందే చీపురు ఎలా ఉండాలా? ఇలా చదరంగా ఉండాలి. ఈ చేతితో చీపురు పెట్టుకోవాలి, ఈ చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలి. ఇదేమిటో పోలీ చెయ్యాలి. నాకు రావట్లేదు అక్కయ్య. రాకపోతే చచ్చిపోతామే. నీ అమ్మ కొడు బంగారం గాను ఏడు వాటికి లోడవాలంటే ఇక్కడ చెయ్యి రాకపోతే నడు ఇక్కడ చెయ్యి పెట్టుకుంటే ఎన్ని వాటిల్లైనా ఓడవచ్చు. ఊడు చూపిస్తా చూడు. ఏమే కాపురం అంటే మొగును బజారుకి పోని చదరా పేదరా ఉప్మా ఏడ్చుతుంటాం అనుకున్నా? ఈ అబ్బాయి చచ్చిరుకుంటూ అనుకున్నావు? ఊడుతున్నా చూడు, లేకపోతే నీకుందా ఇలా? చంద్రవాగులుడితే కాలు దారి కింద పడిందంట. ముందో పోయిందో చూడమ్మా, అనూపుతో కొట్టుకుంటుందంట. అరే పోయినట్టేనమ్మా, అలా అబ్బాయికి ఫోన్ చేయమ ఆమ్లేజ్ చేసుకొస్తాడు. ఆమ్లేజ్ చేసుకొచ్చి ఆమ్లేజ్ తో పడే సాపలో చుట్టి తాడు కట్టి క్యాసిటీ పెడతారు అమ్మాయి. ఏం క్యాసిటీ? ఏమి క్యాసిటీ? ఏ ఉందమ్మాయి? రఘుపతి రాఘవ దాన్ని పోయింది. ఏం దాగి చూడండి దిక్కుమాలి. నువ్వు సాయకరి చేయకపోయి నేను సాయకరి చేస్తంటే లోపల కాపులు కొడుచుని పడుతున్నావు నన్ను. ఏమే కార్యముండా? అది ముఖమా చక్కర? ఆటగుర్రం ముఖం పుట్టిన నీ ఆటగుర్రం నాశనం వేచుకోను. చెగ్గు జ్వరం లేదు. మొగ్గు దగ్గర మూడు రోజులు కాపురం జిల్లా మొగ్గుడు కంచడం మూడు ముద్దలు కొడేరు అత్తకి ఎలుగు ముందు పట్టి చావబట్టింది. అది అది నీకు సాయి
వాంగో ఇంకో ఎంత విషయం వచ్చిందా నీకు? అంటుకొండలు దూపినదని ఏటొడ్డును వరి కొట్టుకొస్తే పేడ తట్టు తీసుకొని తోకెత్తాం కానీ పేడ తట్టు కొట్టేదానికి నీకెంత విషయం వచ్చింది? చెప్పేటప్పటికి నడుల్లోని నొప్పులు వచ్చి అరిచేతులు బొబ్బలు పెట్టి మంటలు పెడుతున్నాయి అక్కయ్యా. ఏ అమ్మాయి చేతులు మంటలు పడుతున్నాయా, నడులని నొప్పులు పడుతున్నాయా? కాపురానికి వచ్చిన కాంచ రోజు చేస్తున్నా నా చేతులను బొబ్బలు పెట్టినయా, నన్ను కదిలిపోయా. వాకిళ్ళని చిమ్మి పెట్టే అక్కయ్యా. వాకిళ్ళని చిమ్మి దగ్గర పనులే ఉండవా? ఏమో ఇందాకండి చూస్తుంది సాయంకాలం ఒకటి చెప్పు. వాకిలే చెబితే పనులే ఉండవా? కళ్ళ తోలు చెల్తారా నువ్వు వస్తావా? అమ్మ అన్ని మీరేం చేస్తారా? తిని పడుకుంటారు మంచాల మీద పెద్ద కోళ్ళు అయితే పెద్ద కోళ్ళ జింజర్ సాగిరి చెయ్యాలని ఉందా? కళ్ళతోడిని ఎప్పగా వెళ్తాడంటే అక్కయ్యా కళ్ళపిండి ఎలా చిమ్మాలి? అవ్వా 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 ఇద్దరు విన్నారా, కళ్ళపంట ఎలా చమ్మాలి? ఏమే నువ్వు ఆట పడక పొట్ల నీకు సీమ నెత్తులు నీకు అమ్మ బాబు కాలు కింద పెట్టకుండా అంత గారాభంగా పెంచారా చూడు. ఒక అజింటికి పోతే మరి పనులు నేర్చుకుపోతే తిడతారేమో పెడతారేమో ఇల్లు పరుగు మాట్లాడతాను సిద్ధులేదండి. బకెట్లో కాడేసి నీరు పోసి చేతితో బాగా పిచ్చికి డబ్బా తీసుకొని అక్కయ్యా మీరు నాకు ఇచ్చిన బిందుల్లో చొక్క నీరన్నా లేదు కదా? బిందుల్లో కళ్ళలో నీళ్ళేమన్నా ఓడిగా ఊరి ఎలపతి కృష్ణబాబు దగ్గరికి తెచ్చుకోవాలమ్మా. మీరు వెళ్తారా? మేమందరం వెళ్తున్నాం. బాబు దగ్గర నీళ్ళకెళ్తున్నావా? కళ్యాణ మండపాన్ని పెళ్ళికెళ్తున్నామే. బాబు నీళ్ళకే కదా. మరి బాబు నీళ్ళకైతే నాకు నీరసం ఏమీ తినలేదమ్మా, పాపం నిజం తినే ఉండదు. నీళ్ళకి వచ్చానా? ఓర బావులో సేదాతో సేదరాల మల్లె వనడానికి వచ్చాను. నాకు అడి పిందు నీళ్ళతో పెట్టండి అక్కయ్యా. మీరే అమ్మాయా ఇయా తోడి పెడతా, రేపు తోడి పెడతా, ఎల్లు నేనే తప్పదమ్మా. నీ బిందు నువ్వు తోడుకో. నాకు చేత రావట్లేదు అక్కయ్యా. అమ్మ నా పుట్టింటికి ఆ రోజు ఇదే పని ఇక్కడికి వచ్చినా ఎన్ని పనులు నేర్చుకున్నారు అనుకున్నా ఆడియోళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు చేతలు చెప్పేళ్ళు సాకిరి తెచ్చేవాళ్ళు పనులున్నారమ్మా. నీళ్ళు చూడమన్నావు, నీళ్ళు చూడనన్నా నువ్వు బాధపడద్దు. ఇదిగో తాడు, అదిగో బింద, అదిగో బాయి, తోడుకొని తోడుకొని తెచ్చేసావు అమ్మా. కలవారి కూతుర్ని లేక లేక పుట్టానని కన్నవారింత పనైనా నేర్పించల, అన్న కూతుర్ని కోరి తెచ్చుకున్న మేనత్త గారు కూడా ఏ పని చెప్పల. చంద్రకి ఉండ బలంగా పొరలు అడుంది, ఏ పని దగ్గరిలా నాకు రావట్లేదని. ఏమే నీ వాడ జన్మెత్తలా, ఆడపుట్టక పుట్టలా, కనీసం ఇంటి పని వంట పని కూడా నేర్చుకోకుండా ఒక ఇంటికి ఇల్లాలి ఎలా వచ్చేది? ఒక్కొక్కసారి నాకు ఎన్నడూ బావులో చేది వచ్చేది.
నీడు తీసుకెళ్లకుండా వెళ్తే చేతకాంతాన్ని నీవెంతకెళ్ళి అత్తయ్య గారు కూడా నన్నే తిట్టి పెడుతుంది. నీళ్ళు ఎవరికైనా నాకు ఈ బింది నీళ్ళు తోడు పెట్టండి అమ్మా, తోడు ఆడపడిసిన గాను నా పైన జాలి రాధా, ఈ తెల్లవారుజామున చేతులు తొడిచి వేడుకుంటున్నారు, ఈ తిరుపతామకు నీళ్ళు తొడిచి కాస్త పుణ్యం కొడగట్టుకోండి అమ్మా. ఎవరే ఇదిగమ్మని ఎదురుకొచ్చిన ఆడపడుచు లెక్కయ్యా, ఎదురుకొచ్చిన ఆడపడుచులేదు చేతులు ఎత్తనమ్మా. ఎంతమంది అభిమానులు ఉండరు నీకు ఏమన్నా అనుకున్నాను, చాలా మంది ఉండారా ముసిరా, రెండు చేతులు పైకెత్తావు నీకు బాయిలోంచి బిందు వచ్చిందా, పింఛన్ డబ్బులు ఏరు ముద్రేసి బుడ్డు పెట్టుకోవడానికి ఎండాకాలం రెండు ఎత్తా అమ్మా, తొక్కుతో బాయలేసిన సంగతి లేదు, చేతులు ఎత్తిన వాళ్ళల్లా లేచిరండి అమ్మరే. దాన్ని మిమ్మల్ని ఒకళ్ళ మీద ఒకళ్ళకి బాయిలో తక్కువ పోతే నా పేరు చంద్రం కాదు. ఎండాకాలంలో చేతులు ఎత్తారో ఏనాడన్నా మీ తోడుకోవాలి లేకపోతే వాటి ఊడ్చి నీళ్ళు తెల్లి ముగ్గేసిన పాపానికి పోయారు నేను నాడిపోయి నేనున్నా అన్నిటికీ ఎండాకాలం చేయడానికి తొక్కుతో ఒకళ్ళు బాయలేసి వీళ్ళు ఊళ్ళు తోడటానికి వీల్లేదు. నేను చూడను నీ బిన్ను దండం పెడతాను శ్రీనివాస